ప్రతినిత్యం పేదవాడి బతుకు పోరాటం. తినే తిండికి, కట్టే బట్టకి, పిల్లల చదువులకి, సొంత ఇంటికి తీరని కలల హృదయాలు కోటి ఆశల ఎదురు చూపు. సరిగ్గా అప్పుడే ఉదయించిన సూర్యుడిలా రాజన్న రాజ్యంలో ఇల్లును కట్టడం చూశాం. చీకటిని తరిమేస్తూ ఒక్కో అడుగుతో మొదలు పెట్టి కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ఒక్కడై వచ్చాడు మన జగనన్న. ఆ రాకతో మారింది పేదల తలరాతలే కాదు, చరితగతిని మార్చే పాలన కూడా. సంచలనాలకు నాందిగా, రాజన్న బిడ్డగా, మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా, ఆంధ్రుల ఆత్మీయుడిగా, అన్నగా, జగనన్నగా పేద అక్క చెల్లెమ్మలకు ఆయనే ఒక ధైర్యం, అలసిన హృదయాలకి స్వాంతన, ప్రతి ఒక్కరికి నమ్మకం. అదే 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 తమ సొంతింటి కల నిజం చేసే దమ్మున్న నాయకుడు జగనన్న అని ఇక మొదలయ్యింది అంబరాన్నంటే సంబరం. గూడులేని వారే ఉండరు మా రాజు పాలనలో. జగనన్న అంతరంగంలో నుంచి పుట్టిన నవరత్నాల వరం, యువ సీఎం జగనన్న సంకల్ప బలంతో ఇవి ఇల్లు కాదు ఊళ్ళు అన్న విధంగా డిసెంబర్ 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు సుమారు 23,535 కోట్ల మార్కెట్ విలువ గల 68,361 ఎకరాల భూమిలో పండగలాంటి వాతావరణంలో సుమారు 30,75,000 మంది పేద అక్క చెల్లెమ్మలకి ఇళ్ల పట్టాభిషేకంతో పాటు వారి పేరున రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే అద్భుత ప్రక్రియ చేపట్టింది జగనన్న ప్రభుత్వం. గ్రామాల్లో 1.5 సెంట్లు, పట్టణాల్లో 1 సెంటు స్థలంతో పాటు శాచ్యురేషన్ పద్ధతిలో పారదర్శకంగా అర్హులందరికీ కోర్టుల్లో ఎలాంటి వివాదాలు లేని భూ పంపిణీ. అద్దెలింట్లో ఉండలేక నా గత ప్రభుత్వంలో సొంత ఇంటి గురించి అప్లికేషన్లు పెట్టాము, ఎప్పుడు పెట్టినా మాకు రాలేదు. ఈ రోజు నాకు సొంత ఇల్లు వచ్చిందంటే అది అంతా ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చలవైన. రాష్ట్రంలోని పేదలందరికీ శాశ్వత గృహవసతి కల్పించాలనే లక్ష్యంతో పచ్చదనంతో కూడిన వాతావరణంలో అన్ని వసతులతో సుమారు 50.940 కోట్ల వ్యయం అంచనాతో 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో మొత్తం 2 దశల్లో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణంలో భాగంగా మొదటి దశలో దాదాపు 28 కోట్ల రూపాయలతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి డిసెంబర్ 25న శ్రీకారం చుడుతూ శంఖం పూరించాడు జగనన్న. నేను ప్రైవేట్ ఉద్యోగిని, ఉద్యోగం చేస్తూ డబ్బులు దాస్తూ అయితే మేము అప్పుడు నెరవేర్చుకోలేము. వాలంటీర్ వ్యవస్థ ద్వారా మేము హౌస్ని అప్లై చేసుకున్నాం. ప్రవేశపెట్టిన ఫస్ట్ విడతలోనే మాకు ఇల్లు శాంక్షన్ అయింది. ఆయన మంజూరు చేసిన మా సొంత ఇంటికి వెళ్తామని చాలా సంతోషంగా ఉన్నాం సార్. స్కాములే తప్ప స్కీములు తెలియని గత ప్రభుత్వంలో 7 లక్షల రూపాయలు కడితే గాని సొంతం కాని టిడ్కో ఇల్లు జగనన్న స్కీమ్తో ఇప్పుడు 1 రూపాయి అందించే విధంగా మొత్తం 21,345 కోట్ల విలువైన 2,62,000 టిడ్కో ఇళ్ళు సేల్ అగ్రిమెంట్తో సహా రిజిస్ట్రేషన్ చేసి డిసెంబర్ 25న అక్క చెల్లెమ్మలందరికీ అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. దీనిలో భాగంగా కేవలం 1 రూపాయికే 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్ళు 1,43,600 మంది లబ్ధిదారులకు, ఇంకా 365-430 చదరపడుగుల టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు అడ్వాన్స్గా కట్టవలసిన 50% డబ్బుని ప్రభుత్వమే చెల్లించడంతో పాటు వారి తరఫున ఖర్చయ్యే 4,287 కోట్ల రూపాయల అదనపు భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజల కోసం ఏం చేయడానికైనా రెడీ అని నిలిచారు జగనన్న. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మా సచివాలయం వచ్చిన తర్వాత సచివాలయంలో రమ్మని చెప్తే మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మాకు ఇల్లు పట్టాలు, రూపాయికి ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఆ ఇల్లు పట్టాలు మా చేతికి ఇచ్చారు, పట్టుకుని మా ఇంటికి వచ్చాం. అందుకే అన్నారు జనం, రావాలి జగన్, కావాలి జగన్ అని. ఇది జగనన్న సంధించిన నవరత్న అస్త్రం, ఇళ్ల పట్టాభిషేక మహోత్సవం.
సవాళ్ళెన్నెదురైనా సమరమే తన ముందున్న తండ్రి మాట వీడడు, ఇచ్చిన మాట తప్పడు. సింహంలా గర్జించే జగనన్న మేఘమై వర్షించిన వేళ, వరాల జల్లులతో తడిసిన జనాలు పదాలు కలిపి చిందేసిన వేళ, ఉవ్వెత్తున ఎగసిపడే ఆనంద తరంగాల పొంగులో ఇంకెక్కడి పేదరికం, ఉన్నది ఒక్కటే ఆనందం, అదే జగనన్న చిరునవ్వుకు అర్థం.